చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. మన దేవుడు మనకి కొన్ని విషయాలు చెప్పాలని మాట మాటికి మనల్ని చీకటిలోకి తీసుకుపోతున్నాడు. నీడలు కమ్మిన ఇంట్లోకి, ఆవేదన పరదాలు కట్టిన గదుల్లోకి, ఒంటరితనం నిండిన దిక్కుమాలిన జీవితంలోకి ఏదో ఒక వైకల్యం మనల్ని పిండి చేసే దుఃఖపు చీకటి కొట్టులోకి నడిపిస్తున్నాడు. అక్కడ అత్యంత ఆశ్చర్యం, అత్యంత అద్భుతమైన తన నిత్య అనంత సత్యాలను చెప్తాడు. మిరుమిట్లు గొలిపే ఈ లోకపు కాంతి వల్ల గుడ్డివైపోయిన మన కళ్లకు పరలోకపు నక్షత్ర సమూహాలు కనబడేలా చేస్తాడు. బండబారిన మన చెవులకు తన మృదువైన స్వరాన్ని వినిపిస్తాడు. ఇహలోకపు రణగణ ధ్వనులలో అయితే ఆ స్వరం వినిపించదు మరి. కానీ ఈ విధంగా వినడం వల్ల బాధ్యత మన మీద దానంతటదే పడుతున్నది. దానిని మీరు వెలుగులో చెప్పండి, ఇంటి కప్పుల మీద దానిని ప్రకటించండి. మనం కలకాలం చీకట్లోనే మూసిన తలుపుల వెనకనే ఉండిపోకూడదు. త్వరలోనే జీవితపు త్రొక్కిసలాటలోకి మనము వెళ్ళవలసి ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు మనం చీకట్లో నేర్చుకున్న దాన్ని ప్రకటించవలసి ఉంది. దీని వలన శ్రమలు అనుభవించడంలోనూ, తలాతోకా లేనట్టు అనిపించే సంఘటనల్లోనూ ఒక కొత్త ప్రయోజనం, అర్థం మనకి స్ఫురిస్తాయి. నేనెంత పనికి మాలినవాణ్ణి, మనుషుల ప్రయోజనార్థం నేనేమి చేస్తున్నాను, నా ఆత్మ అనే ఈ ప్రశస్త పరిమళ ద్రవ్యం ఇలా వ్యర్థం కావలసిందేనా? శ్రమలను అనుభవించేవారు ఇలా ఓపోతూ ఉంటారు. అయితే వీటన్నింటిలో దేవునికి ఒక పథకం ఉంది. ఆయన వాళ్ళని తనకి సమీపంగా ఎత్తైన కొండల్లోకి పిలిచి ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు కొండ దిగి వెళ్ళి ఎదురు చూస్తున్న జన సమూహానికి ఆ సందేశాలను అందించాలి. కొండ మీద మోషే గడిపిన 40 రోజులు, హోరేబులో ఏలియా గడిపిన కాలము, అరేబియాలో పౌలు గడిపిన సంవత్సరాలు వ్యర్థమెలా అవుతాయి? విశ్వాస జీవితంలో దగ్గరదారి అంటూ ఏమీ లేదు. దేవునితో ఒంటరి సంభాషణ, సహవాసం, ధ్యానం ప్రతి ఒక్కరికి తప్పనిసరి. దైవ సన్నిధి అనే శిఖరాగ్రంలో సహవాసము, స్థిరమైన బండసందులో విశ్రాంతికరమైన నిద్ర విశ్వాస జీవితంలో అంతర్భాగాలు. ఇహలోకపు తాపత్రయాలను అంధకారం కమ్మి ఆకాశ తారలు కనిపించే వేళల్లో అనంతము శాశ్వతము అయిన ప్రపంచాల దర్శనాలను మన ఆత్మలు చూడగలగడం అన్నది అవశ్యం. దైవ సన్నిధి మన ఆత్మల్లో సుస్థిరంగా నెలకొని ఉండాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. అలాంటప్పుడే మన ఆత్మలు కూడా కీర్తనాకారుడితో కలిసి పాడగలుగుతాయి, దేవా నీవు సమీపంగా ఉన్నావు.